అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014 లో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ లోనే 33% పార్లమెంట్ లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి అదే విధంగా 33% సీట్లు పార్లమెంట్ లో అసెంబ్లీలలో మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి 10 సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తా ఉన్నాం వారి నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది 2 రోజుల క్రితం మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెషర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రిజల్యూషన్ పాస్ చేసింది అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతోని కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాము అయితే ఒకటే కోరిక ఒకటే ప్రార్థన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాప్స్ అయిపోకుండా వెనక్కి తిరిగి వెళ్లకుండా మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుకుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది మహిళా లోకం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లుకి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మళ్ళొకసారి మహిళలందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి అడుగు మన డెమోక్రసీలో పడబోతున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ జీ పహలే తో దేశ్ కే పూరే మహిళాంకో ఆర్ దేశవాసియోంకో సభీకో బహుత్ బహుత్ బదాయి ఏక్ బహుత్ హిస్టారిక్ స్టెప్ హై మహిళా ఆరక్షణ పార్లమెంట్ మే ఆర్ అసెంబ్లీ మే మిల్నే సే హమారీ లోక్తంత్ర భీ బహుత్ మజబూత్ హో సక్తి హై కాఫీ సారే ఐసే ముద్దే జో పహలే పార్లమెంట్ మే ఉటాయే నహీ జాతే తే వో అభీ మహిళాయే భీ ఆయేంగే తో బహుత్ సారా డిస్కషన్ భీ అచ్చా బనేగా ఆర్ సారే మహిళాంకే లియే బచ్చోంకే లియే अमन कायम रखने के लिए डेवलपमेंट के मुद्दों पे अच्छा एक चर्चा हो सकता है और भारत अभी इंटरनेशनल लेवल में बाकी कंट्रीज़ के सामने सर उठा के अभी खड़े हो सकती है क्योंकि अब तक एक ये हमारे पूरे डेमोक्रेटिक सिस्टम में एक लकुना था एक कमी रह गई थी कि हमने अपने महिलाओं को अच्छा स्तर नहीं दिया है लेकिन अब अगर ये बिल पास हो जाती है जैसा सरकार अभी कैबिनेट का रेजोल्यूशन उन्होंने पास किया है अगर ये बिल पास हो जाती है तो हमारा दर्जा विश्व में बहुत सारे डेवलप्ड नेशंस के साथ होगा महिलाओं को एक अच्छा दर्जा मिलेगा वो हमारे लोकतंत्र के लिए भी अच्छा है देश के जीडीपी के लिए भी अच्छा है और अल्टीमेटली जब तक महिलाओं का सशक्तिकरण नहीं होगा तब तक डेमोक्रेसी कम्प्लीट नहीं होगा परिपूर्ण नहीं होगा लोकतंत्र अपना तो ये अच्छी बात है वेलकम करने वाली बात है लेकिन जो पहले ऑब्जेक्शंस थे कि महिला आरक्षण जब पार्लियामेंट में आएगा या स्टेट असेंबली में आएगा तो एससी एसटी का रिजर्वेशन तो कायम है क्योंकि वो ऑलरेडी संविधान में है लेकिन ओबीसी का रिजर्वेशन क्या लागू करेंगे नहीं करेंगे इसी मुद्दे पे पहले मर्तबा जितने बार भी महिला आरक्षण लगाने का कोशिश किया है पार्लियामेंट में वो फेल हो गया था तो क्या अब की सरकार ये इंश्योर कर पाती है कि सारी दल मान जाए यही एक हमारे मन में शंका है और ये सरकार जो बिल लेके आई है इसके पूरे बिल लेके आने के तौर तरीके जो है या बिल में क्या है वो ना बताने की जो ये सरकार काम कर रही है ये डेमोक्रेसी में ठीक नहीं है क्योंकि डेमोक्रेसी में पारदर्शक होना इम्पॉर्टेंट है ट्रांसपेरेंट होना बहुत इम्पॉर्टेंट है कि महिला रिजर्वेशन बिल में आखिर रखा क्या है पहले वाले बिल ही पेश करेंगे या कुछ और बिल लाएंगे कुछ बदलाव लाएंगे ये बताना ज़रूरी है बता के सारे दलों को साथ में लेके सारे सिविल सोसाइटीज़ के लेडीज़ को लीडर्स को साथ में लेके अगर सरकार चलती है तो बिल पास होने में कोई अड़चन नहीं आएगी ऐसा मैं मानती हूँ मैं यही चाहती हूँ कि बिल पास हो जाए और फुल मेजॉरिटी इस सरकार के पास है और इस सरकार ने पिछले 2 चुनावों में भी ये वादा किया था कि महिला आरक्षण बिल हम पास करेंगे ताकि पार्लियामेंट में और असेंबली में ज़्यादा महिलाएं आएंगे लेकिन खैर 9 साल के बाद इलेक्शन के बिल्कुल सामने ये एक कदम उठा रहे हैं
ये अच्छी बात है, बहुत वेलकमिंग बात है, लेकिन क्या पारित करने में सफल हो जाएंगे नहीं होंगे, ये इम्पॉर्टेंट बात है। मेरा डर इसीलिए है क्योंकि एक बार ये बिल 2006 में राज्यसभा में पास हो गया, लोकसभा में रुक गया, तब से लेके अब तक 16 साल लगे हैं महिलाओं को आवाज़ उठाने को और बिल को वापस लाने का, एक चर्चा लाने को इस देश में। तो अगर इस बार भी ऐसा कुछ अड़चन आएगी, फिर एक 10-15 साल इसके लिए आवाज़ उठाना पड़ेगा, बहुत ज़्यादा संघर्ष करना पड़ेगा और ये महिलाओं के साथ ठीक नहीं होगा। देश की महिला को अपनी एक जगह मिलनी चाहिए, ऊंची दर्जा मिलनी चाहिए, पॉलिसी मेकिंग में उनका रोल रहना चाहिए। अगर ये सारे चीज़ें होनी हैं तो महिला बिल जो है उसे पारित करना है बिना कोई अड़चन के, और ये करने की जिम्मेदारी बिल्कुल जो रूलिंग पार्टी है भारतीय जनता पार्टी उनकी है। लेकिन उनका जिस तरीके से ये बिल को पेश करना या बिल कैबिनेट में जो डिसीजन लिया वो टीवी के माध्यम के द्वारा एक लीक्स के जैसा देना या तो किसी मंत्री जी का ट्विटर में रख देना, लेकिन आज ही सत्र चल रहा था, आज ही पार्लियामेंट हाउस चल रहा था, ऑनरेबल प्रधानमंत्री जी मेरे ख्याल से 1.5-2 आवर्स का उन्होंने भाषण दिया है, तो तभी बता देते, महिलाओं को खुशखबरी सुना देते, बहुत ही अच्छा होता। खैर, अगर उनको नया पार्लियामेंट में भी बताना है ये कल, लेकिन आज ये जो उन्होंने लीक दिया है, ये सारा चीज़ किया है, इसे एक डर सा है कि क्या रखेंगे इसमें बिल में, कैसे रखेंगे, किस तरीके के अड़चन आ सकते हैं। क्योंकि जो संघर्ष करता है उसको पता होता है इसकी सीरियसनेस क्या है, अगर छोटा सा कुछ अड़चन आती है फिर 10-15 साल लग जाएंगे ये बिल को वापस डिस्कशन में भी लाने के लिए। तो बस इतना ही मेरा डर है, बाकी कुछ नहीं है। बहुत अच्छा कदम है, हम स्वागत करते हैं इस कदम का, और बीआरएस पार्टी ने 10 साल पहले तेलंगाना फॉर्मेशन होने के बाद फर्स्ट असेंबली सेशन में हमने हमारा सपोर्ट दिया है और हम अभी तक कायम है उस बात पे। 2 दिन पहले भी हमारे नेता ने ऑनरेबल प्रधानमंत्री जी को लेटर लिख के भी बताया कि आप वुमेंस रिजर्वेशन बिल लेके आइए, हम आपका मदद करेंगे, 33% ओबीसी रिजर्वेशन का भी बिल लाइए, उसका भी हम मदद करेंगे। ये दोनों मुद्दों पे बीआरएस पार्टी बहुत क्लियर है, तो वी वेलकम द स्टेप, बट जो जिस तरीके से ये किया जा रहा है, जो ट्रांसपेरेंसी नहीं है, बस उससे हमारी ऑब्जेक्शन है। बट अल्टीमेटली कॉन्ग्रेचुलेशन टू द होल नेशन, आई होप दिस बिल पासिस विद फुल मेजॉरिटी। जय तेलंगाणा, అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు। మహిళా బిల్లు పాస్ అవబోతున్నట్టుగా మనం వార్తలు టీవీలలో చూస్తూ ఉన్నాం। ఇప్పుడే ప్రహ్లాద్ జోషి గారు అనేటటువంటి మంత్రి గారు కూడా క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది, మహిళా బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు। కానీ మరి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు బిల్లు, ఏ బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఇటువంటి అంశాల పట్ల ఇంతవరకు కూడా పారదర్శకత అనేటటువంటిది లేదు। వాస్తవానికైతే క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు ఏమన్నా ఉంటే అఫీషియల్గా ప్రభుత్వం నుండి కమ్యూనికేట్ చేసి ఉంటే బాగుండేది, బట్ ఎనీవే చాలా స్వాగతించాల్సినటువంటి విషయం, చాలా సంతోషపడాల్సినటువంటి సందర్భం। ఇప్పుడు భారతదేశం గర్వంగా విశ్వం ముందు తల ఎత్తుకొని మేము కూడా మా మహిళలను సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెడుతున్నాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది। ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో కూడా సగం కావాలని నినదించినటువంటి మనందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంది। అయితే ఇంకొక పక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టినా కూడా ఏదో ఒక పార్టీ ఆబ్జెక్ట్ చేయడం, ఏదో ఒక కారణంతోనే అది వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది పలు సందర్భాల్లో కూడా మనం చూసినాం। కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది, ఆ బిల్లులో ఏమేం పెట్టారు అనేటటువంటి అంశాల పట్ల స్పష్టత ఇచ్చి ప్రతిపక్షాలందరినీ కూడా దగ్గరికి తీసుకొని, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని పనిచేసినట్టయితే బిల్లులో అడ్డంకులు రాకుండా ఉంటాయనేటటువంటిది మా యొక్క ఆలోచన। కాకపోతే ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు నిజంగా వెల్కమ్ చేయదగ్గది, ఇది నిజమే అయ్యి బిల్లును పాస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం భారతదేశంలో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది, భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర వాళ్ళే స్వయంగా పోషించేటటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను। అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే 33% పార్లమెంట్లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి, అదేవిధంగా 33% సీట్లు పార్లమెంట్లో అసెంబ్లీలలో
మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి 10 సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. వారి నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది. రెండు రోజుల క్రితం మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెషర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది. అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది. కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాము. అయితే ఒకటే కోరిక, ఒకటే ప్రార్థన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని, చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాప్స్ అయిపోకుండా, వెనక్కి తిరిగి వెళ్లకుండా, మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుకుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది.